Thank you.
பாடுதல்
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవారు ఎక్కడనో లేదు. వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు, ఒక్కడనో తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవ్వరూ లేరు, ఒక్కడైనడు లేడు. భయ కారణము లేని చోట వారు భయక్రాంతులైంది. నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. తన ప్రజలు రక్షించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు పరిశుద్ధాత్మ దేవించాక అమ్మాయి మొదటిసేపు దేవుడు వాక్యం ధ్యానించేద్దామండి. మరి మనం చేస్తున్నాం ఈరోజు మొత్తం మాట్లాడడం దేవుడు స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేలాది క్షమించుకున్నాయన. ఎక్కడికి ముగ్గురు ముగ్గురు కూడినారో మధ్యలో నీవు ఉంటావని సమీక్షించిన దేవుడా మీకు వదలైన. మా శ్రీదుర్గమ్మ, మా అంట, మా తోట, మా స్నేహితుడ, మా పరమపిత, మా పరమ వైద్యుడా, మీకు వేలాది క్షమించుకుంటున్నాయన. నన్ను ఇలా స్థితిగా ఉన్న ఉంటే నేను కేవలం మీరు చూపిస్తున్న అపారమైన కృప ప్రేమ దయగా జాలి పట్టుకు ఉన్నాం నైనా. ఆయన నాయన మీ సన్నిధికి వచ్చానైనా నాయన, మీ సన్నిధికి వచ్చినప్పుడు మేము ఎంత మాత్రం త్రోసివేసిన చెయ్యు అన్న దేవుడు దేవుడు కాబట్టి నైనా నాయన, మాలో ఉన్న పాపలన్నింటినీ తీసివేసిన ఆయన, మేము మీలో పరిచితంగా ఉన్నట్టుగా సహాయించండి ఆయన. మరి కీర్తన ధ్యానంతో మాతో మాట్లాడండి ఆయన, మెయిన్ మెసేజ్తో మన మాతో మాట్లాడండి ఆయన. వచ్చిన ప్రార్థన అంగీకరించమని యేసుతి పరిశుద్ధ నామములో అడిగినప్పుడు వచ్చినాం తండ్రి. హల్లెలూయా. మీకు టెస్ట్ 53 కీర్తన సేమ్ అలాంటిది ఒక కీర్తన ఉంటుంది, చెప్పగలరా? ఓకే ఓకే, బాగా అందరు చాలా షార్ప్గా ఉన్నారు. ఓకే, 14 కీర్తన కూడా సేమ్ అలాంటిది సేమ్ ఉంటుంది, అయితే కొన్ని దగ్గర ఉంటుంది మార్పు ఉంటాయి. ఏంటంటే 4 వచ్చినప్పుడు ఏముంటుంది అంటే ఇక్కడ దేవుని ఉంటుంది, అక్కడ దాంట్లో ఏంటంటే యెహోవా అని రాసి ఉంటుంది మన 14లో. అయితే 2 సార్లు ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకంటే దేవుడు చాలా బాధపడుతున్నాడు. దేవుడు లేడని మనుషులు ఉన్నారు, దేవుడు ఎవరు అని మనుషులు ఉన్నారు, దేవుడు ఎరగని వారు మనుషులు ఉన్నారు. దేవుడు ఉన్నాడని తెలుసుకోడా, దేవుడిని పట్టించుకోకుండా ఉన్న మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు. అందుకే దేవుడు చాలా బాధపడుతూ ఇందుకు ఇలాగ అయిపోయారు, ఇందుకు ఇలా ఉన్నారు అని చెప్పి చాలా బాధపడుతూ రాసినట్టుగా మనం చూస్తాం. ఇదే మాట రోమ పత్రికలో పౌలు కూడా ఇదే మాట వాళ్ళకి చెప్తుంటారు. చూడండి ఇక్కడ రోమ పత్రిక 3:12లో చూడండి, ఇక్కడ ఒక పది చూడండి. ఇంద్రం కూర్చి రాయబడింది ఏమనగా, నీతి మంత్రులు లేడు, ఒక్కడను లేడు, గ్రహించేవాడు ఎవ్వడు లేడు, దేవుని వెతుకున్న వాడు ఎవ్వడును లేడు, అందరూ త్రోవ తప్పిన ఏకముగా పనికి మాలిన వారైది, మేలు చేయవాడు లేడు, ఒక్కడనైనడు లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుగులతో మోసం చేతురు, వారి పెదవుల క్రింద సప్ప విషమై ఉన్నది, వారి నోటి నుండా సపించుటయు పగయు ఉన్నవి. ఇక్కడ మళ్ళీ పౌలు కూడా అదే రాస్తుంటారు. ఇప్పుడున్న ప్రజలు ఎలా ఉన్నారంటే జాలి, దయ, కరుణ, ప్రేమ అస్సలు లేదు. ఏమున్నాయంటే లాస్ట్ కపటము, తర్వాత వేషధారణ, కోపము, ఇంకేముంది క్రోధ,
అవన్నీ నిండిపోయిన మనుషులుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దావీదు ఏమంటాడు చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు వాడొక్కడునూ లేడు. బుద్ధిహీనులు ఏమంటున్నారంట, అసలు దేవుడు లేడు, అసలు దేవుడు అంటే మా ఎందుకు అంటాడు, మనం లోకం వచ్చింది సాయస్కారంలో ఇలా ఏదో ఒకటి సృష్టించబడింది, ఆ రంగంలో మనం ఉన్నా మనం చనిపోతాం అంతే, ఆ చనిపోయే ముందు మన ఇష్టానుసారంగా మనం జీవించద్దాం అని బుద్ధిహీనులు అనుకుంటారట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు, వారు చెడిపోయిన వారు, అల్లు మంచులు కాదు చెడిపోయిన వారు అసహ్యకారంలో చేయుదురు. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే అసహ్యకారంలో మనం ఒక అసహ్యకారం చేసామంటే మనలో ఆ యొక్క బాధ ఉంటుంది, ఇయ్యో పాపం చేశానే, నేను దోషం చేశాను, వాళ్ళ పట్ల నేను చాలా అసహ్యంగా ప్రవర్తించానే అని మనలో ఉంటుంది. కానీ బుద్ధిహీనులు కల వాళ్ళు కలగొంటుందంట అసహ్యకారం చేయదు, వాళ్ళకి నైతిక విలువలు ఉండవు, మోరల్ వాల్యూస్ ఉండవు, నీతి ఉండదు, ఏది మంచిదో ఏం చెడ్డ తెలియలేని మూర్తులు కావాలి ఉన్నారు. అందుకే ఇక్కడ బుద్ధిహీనులు దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటాం. మనం కూడా ఒక్కొక్కసారి మనం మనకున్న మరి దేవుడు మన విషయంలో చాలా అద్భుత కార్యం చేస్తాడు. ప్రభా దేవుడు ఉన్నాడు, ఉన్నాడు దేవుడు నా కోసం, ఉన్నాడు నా కోసం అన్ని చేస్తాను, ప్రార్థన చేసిన నేను ప్రార్థన చేసిన వెంటనే తన దేవుడు నన్ను రక్షిస్తున్నాడు, నాకు అవసరం ఇస్తున్నాడు అని చెప్తాము. ఒకే ఒక్కసారి ప్రభావం లాంటిది లాంటి శ్రమ వచ్చినప్పుడు మనకి ఒక డౌట్ వస్తుంది, దేవుడు ఏది, అసలు దేవుడు ఉన్నాడా ఏంటి, మన విశ్వాసం దేవుళ్ళు ఎంతో విశ్వాసం ఉంటాం కానీ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ చిన్న ప్రాబ్లం నుంచి దేవుడు తప్పించడం టైం తీసుకున్నా మనం ఏమనుకుంటాం, అసలు దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమలు వస్తాయి, దేవుడు ఉంటే ఎందుకు నా ఈ అనారోగ్యంతో నేను బాధపడతాను, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అని చాలా మంది అనుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు లేడని మన మనసు వచ్చామంటే అది వెంటనే మీరు వెంటనే డైవర్ట్ చేసుకోండి, అది అయి సాతాను క్రియాలు. ఇదిగో దేవుడు దేవుడు అని చెప్పేసి వచ్చావు, దేవుడు నమ్ముకున్నావు, చెప్పచ్చు దేవుడు లేడు, నువ్వు హ్యాపీగా నార్మల్గా ఉంటే బాగుంటుంది కదా, నీకు ఇష్టమైన ఇష్టంగా ఇష్టానుసారం జీవించచ్చు కదా, నువ్వు దేవుడే పట్టుకున్నావు, చెప్పచ్చు దేవుడు ఉన్నాడా, అసలు దేవుడికి హెల్ప్ చేస్తున్నాడా, అసలు ఉన్నాడా అని మనలో ఒక డౌట్ అనేది క్రియేట్ చేస్తారు. మీ ఆ డౌట్ అస్సలు పడకండి, దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఈ కరోనా టైంలో మనం బ్రతుకున్నాం, హల్లెలూయా, అవునా, దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఇంకా సజీలో ఉన్నాం, దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మనం పాపం చేసిన ఆ యొక్క పాపాన్ని మనం క్షమించాలని మనం హ్యాపీగా ఉన్నాం. మన పూర్వకాలం మనం చేసిన పాపం మనం చూస్తే మనం ఇంకా పిచ్చోలు అయిపోవాలి, కానీ దేవుడు రక్తంతో మనం కడిగిన పడిన మనము ఎలా ఉన్నాం, చాలా పవిత్రులుగా, అసలు దేవుడు మనల్ని క్షమించాడు, నేను ఏం పాపం చేసి అంత హ్యాపీగా ఉంటే మరి దేవుడు ఉన్నాడనే కదా అర్థం. మనం ఇది గుర్తుపెట్టుకోండి, ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుడు లేడని, అసలు దేవుడు ఉన్నాడని డౌట్ మీలో రాకుండా ఉన్నట్టు మీరు జాగ్రత్త పడండి. ఒకవేళ మీలో నిజంగా హృదయంలో మీరు అనుకున్నారనుకో మీరు బుద్ధిహీనులే, మీరే కదా, నేను కూడా దేవుడు నన్ను ఎంత బాగా చూసుకున్న వెంటనే అసలు దేవుడు ఉన్నాడని డౌట్ వచ్చినాక మన బుద్ధిహీనులతో సమానం. లేదు లేదండి నేను బుద్ధిహీనులు అవుతాను, ఏదైనా డౌట్ వచ్చింది మరి లేట్గా చేశాడు అంటాం, కానీ జాగ్రత్త ఆలోచించండి, దేవుడు ఉన్నాడని రుజువు ప్రతిసారి దేవుడు చేస్తున్నాడు. ఎలాగా, బైబిల్ ద్వారా మాట్లాడుతున్నారు, పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతున్నారు, సంఘ పట్ల ద్వారా మాట్లాడుతూ పాటల ద్వారా మాట్లాడుతున్నాడు కదా, సృష్టి ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు కదా. అలాంటిది దేవుడు లేదని మనం అనగనుకుంటాం, నాస్తికులు అనుకుంటారు దేవుడు అసలు లేడు, ఎందుకో దేవుడు అసలు దేవుడు కాన్సెప్టే మనకు వాళ్ళకు ఉండదు అలా అనుకుంటున్నమాట. వారు అనుకుంటారంట చెడిపోయిన వారు, వాళ్ళ మంచిది ఎటువంటి లేదు, అసహ్యకారములు చేయుదురు. అసహ్యకారములు అంటే చాలా ఇంకా బోలుంటున్న వ్యక్తిగత చాలా ఉంటాయి, నేను చెయ్యి వాడిన ఒక్కడు లేడు. మనం అనుకుంటాం
నా సొంత ఫ్రెండ్స్ నా సొంత ఫ్యామిలీ నా నా విషయంలో నేను చిన్న జాగ్రత్త తీసుకుంటారు చూసుకుంటారు నా విషయాలు మెల్లి చేస్తారు అనుకుంటున్నావేమో మోసపోకూడదు. దేవుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మేలు చేస్తారని అన్నోళ్ళు మిమ్మల్ని మేలు చేయరు, మీకు కీడు చేయాలని చూస్తారు కదా మేలు ఎప్పుడు చేయరు. మేలు చేయాలనుకుంటున్నారా కేవలం మీరు ఏం చేస్తారంటే మోపేంచి దేవుడా చేతినిచ్చి దేవుడా మీ తప్ప నాకెవరు లేదు దేవుడా అని ప్రార్థన చేయాలి. ఇక్కడ రెండవ వచనంలో కూడా చూడండి, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. ఇక్కడ వివేకం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి వెతుకుతారు, అవివేకులు ఏం చేస్తారు దేవుణ్ణి వెతకరు. ఇక్కడ దేవుడు ఆశ కలిగి చూస్తాడు, నా బిడ్డలు నన్ను వెతుకుతారేమో, నా బిడ్డలు నన్ను ఆరాధిస్తారేమో అని ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించున్నాడు. ఈ బిడ్డ నన్ను ఆరాధిస్తారా, ఈ బిడ్డ నన్ను ప్రేస్ చేస్తారా, ఈ బిడ్డ నన్ను తనకి ఏ కాలం నన్ను అడుగుతారా అని దేవుడు ఏం చేస్తాడు పరిశీలించున్నాడు. ఇక్కడ వివేకం కలిగి మనం అవివేకులుగా ఉన్నామా వివేకులుగా ఉన్నామా మనం ప్రశ్న వేసుకోవాలి. ఇక్కడ చూడండి మూడవ వచనంలో, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, ఒక్కడన్నా తప్పకుండా అందరూ చెడియున్నారు, మేలు చేయి వాళ్ళెవ్వరూ లేరు, ఒక్కడున్నాడు లేడు. ఇక్కడ అంటే ఏం చేస్తారు వారందరూ అంటే లోకంలో ఉన్న వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయినారు, ఫుల్లీ ఇంకా బొత్తిగా అంటే ఇంకా చెడిపోయారు ఇంకా అంతే. అలాంటి వాళ్ళు మేలు చేయవారు ఒక్కడనూ లేడని ఇక్కడ చెప్తున్నారు. ఈ యొక్క బుద్ధిహీనులు ఎలా ఉంటారంటే చూడండి సామెత గ్రంథము 10:23లో చూడండి వాళ్ళు ఎలా ఉంటారంటే, సామెత గ్రంథము 10:23 చూడండి బుద్ధిహీనులు ఎలా ఉంటారంటే చెడు పనులు చేయుట బుద్ధిహీనుకి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిది. చెడు పనులు చేయడం అనుకుంటారు వాళ్ళకి ఆటగా ఉందంట, వాళ్ళు చెడు పనులు ఈజీగా చేస్తారు. ఏ చేసావు చెడు పనులు చేస్తుందా ఉంది తప్పే ఉంది అని చాలా చురుకంగా చూస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడో చూసి ఊరుకునే దేవుడు కాడు. కాబట్టి ఇక్కడ చూడండి పేరు రాస్తుంటారంటే దేవుడు ఏం చేస్తారంటే చూడండి 5వ వచనంలో, భయకారణము లేని చోట వారు భయక్రాంతులైన నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు, దేవుడు వారిని ఉపేక్షించును గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. బుద్ధిహీనులు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు దేవుడు ఏం చేస్తారు వాళ్ళ ఎముకలు వెరగొడతాడు, వెరగొట్టి ఆ యొక్క వాళ్ళని ఏం చేస్తారంటే నాశనం చేస్తారు. ఎందుకంటే చూడండి ఎందుకు అలా నాశనం చేస్తారంటే 4వ వచనం ఉంటుంది, దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలు మృంగు పాపాత్ములకు తెలివినేదా. ఇక్కడ చాలా బాధపడతారు. ఈ యొక్క బుద్ధిహీనులు బుద్ధిమంతులు ఏం చేస్తారంటే మృంగుతున్నారంట, ఏంటంటే చాలా హేళన చేస్తారు, చాలా బాధపడుతున్నారంట, చాలా హింసిస్తున్నారంట. అందుకు వాళ్ళు ఆ యొక్క దేవుని ప్రజల్ని వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు వాళ్ళ యొక్క ఎముకల్ని చెదరగొడతారు, విరగొడతారు అని ఇక్కడ చెప్తున్నాడు. మరి చివరి వర్షంలో ఏమంటారంటే, సియోనులో నుండి ఇస్రాయేలు రక్షణ కలుగుదాట దేవుడు చెరలో నున్న తన ప్రజలు రప్పించినప్పుడు యాకోబు హర్షించను ఇస్రాయేలు సంతోషించను. మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే బుద్ధిహీనులు ఏం చేస్తారో చెదగొడతాడు, బుద్ధిమంతులు ఏం చేస్తారు తన యొక్క రాజ్యంలో చేర్చుకుంటాడు, తన యొక్క రాజ్యం మనకి ఇస్తాడని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నాము
బుద్ధిహీనులు ఉన్నావా, బుద్ధిమంతులు ఉన్నావా? ఆయన్ని తిట్టుకునే తిట్టుకోవాలి ప్రజలాగా ఉన్నావా, లేదా మనల్ని ఆయన్ని గొప్పగా ఆరాధించి వ్యక్తులుగా మనం ఉన్నావా? మనం ఇక్కడ మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ అందుకే దేవుడు అంటాడు, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచిన నరులను పరిశీలించున్నాడు. దేవా అయినా మరి ఒక్కొక్కసారి నేను నా హృదయంలో నువ్వు లేవు అని అనుకుంటానైనా, నన్ను క్షమించండి ఆయన. నేను బుద్ధిహీనులాగే కాకుండా బుద్ధివంతు వివేకం కలిగి నీ సన్నిధిలో నేను వెతికడానికి సహాయం చేయ దేవుడు అని మనం ప్రార్థన చేద్దామండి. మరి అలాంటి ప్రార్థన చేసి దేవుడు సంఘంలో మనం పశ్చాత్తాపం పొంది దేవుణ్ణి అడుగుతామండి. మరి అందరినిచ్చినట్లయితే మనం ఆరాధన చేస్తున్నాం. మరి మధ్యలో ఉన్న పావనేపుచ్చి ఆరోగ్యాలను నడిపించడం ఆశపడుతున్నాం. మనందరి నుంచినట్టు దేవుని ఆరాధిద్దాం. ఆరాధించుకునే గొప్ప కృప, ఆయన నామాన్ని మహిమపరిచే కృప, దేవుడు మనల్ని అనుగ్రహించినట్టుగా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా, సర్వాధికారికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, సర్వకృపానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా తండ్రి, నీకు స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, సర్వకృపానికి నీకు స్తోత్రం. స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, మహోన్నతుడానికి స్తోత్రాలు, సర్వోన్నతుడానికి స్తోత్రమయ్యా. అయ్యా నీ ప్రేమకై వందనాలు, నీ కృపకై వందనాలు. దయగలిగిన తండ్రి, నీ కృపా బాహుల్యమును బట్టి నీకు స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించున్న దేవానికి స్తోత్రం నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. సర్వాధికారికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రము తండ్రి. ఎంతగానే స్తుతించిన మీ రుణమును మేము తీర్చుకోలేము నాయన. దేవెల్లా నిన్ను స్తుతించిన మీ రుణము తీర్చలేము దేవా. నువ్వు మా జీవితాల్లో చేసిన మేలులకై వందనాలు, మా జీవితాల్లో చేసిన ఉపకారములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధానికి స్తోత్రము నాయన, సర్వకృపానికి నీకు స్తోత్రము, స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. అయ్యా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుతుందని అయ్యా లేఖనంలో ప్రకారము తండ్రి. అయ్యా ఎవరు అవిశ్వాసుల వలె కాకుండా అయ్యా దేవుడు ఉన్నాడని, ఆయన నమ్మదగిన వాడని నమ్మి నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకని స్తోత్రాలు. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకని స్తోత్రాలు. పరిశుద్ధాన్ని ఆరాధించి నీ మీద ఆధారపడే కృపనిచ్చినందుకే నీకు స్తోత్రాలు. దేవాది దేవానికి వందనాలు అయ్యా, మహోన్నతుడానికి వందనాలు, సర్వకృపానికి నీకు వందనాలు, స్తోత్రమయ్యానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధానికి స్తోత్రాలు, సర్వోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా వివేకము కలిగిన వారమై దినదినము నీ బ్రతుకుటలో మేము ఆనందించే కృపను మాకు ఇవ్వండి. అయ్యా నిన్ను నైన బ్రతుకుటలో మేము సంతోషించే కృపను మాకు ఇవ్వండి. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను, పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను, దేవాది దేవానికి వందనాలు. అయ్యా అనేక మార్లు మాకున్న సమస్యలను బట్టి, అనేక మార్లు మాలో అవిశ్వాసము, మాలో అపనంబిక కలిగినప్పుడు దేవా నువ్వు మమ్మల్ని చూసినా తండ్రి దుఃఖపడుకున్నట్లుగా విశ్వాసముతో మమ్మల్ని నింపండి నాయన, విశ్వాసముతో మమ్మల్ని నింపండి తండ్రి, నీ యందు నమ్మకముతో మమ్మల్ని నింపండి. ప్రభువానికి స్తోత్రం, పరిశుద్ధానికి వందనాలు. అందరూ దేవుని స్తుతిద్దాం. దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని నామాన్ని మనం గణపడుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుతూ ప్రభు నామాన్ని గణపడుతాం. Thank you.
Thank you.
Thank you.
ఎవరు సాక్షాత్ చెప్పబోతున్నారో, ఎవరు ప్రత్యేక పాటలు పాడబోతున్నారో, ఎవరు ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారో వారి కోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధానికి వందనాలు. నీ సన్నిధి భాగ్యం మాకు ఇచ్చావు నాయన. ఇప్పుడు నిలబడి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పేవారిని, ప్రత్యేకంగా పాటలు పాడేవారిని, ప్రార్థన అంశాలు పంచుకునేవారిని ప్రత్యేకంగా దీవించి వారి జీవితాలను మేలు ఉపకారం జరిగించి ఇక నీ సన్నిధిలో సరైన మాటలు పలికేలా ఒక వారికి సహాయం దయచేసి, ధైర్యం దయచేసి, ఇలాంటి నీ పరిచర్యలో వారు ధన్యులయ్యే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. రండి. నామానికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్కి నా కృతజ్ఞతలు. సాక్షిం ఏంటంటే, గడిచిన వారంలో దాదాపుగా పిల్లలకి కొంచెం జ్వరంగా ఉంది. డాడీ బాబుకి అయితే చాలా ఎక్కువ జ్వరం వచ్చింది. ముందు రోజు అన్నారు ఇంట్లో కాలింపల్లి సడన్ గా పోగేసరికి భయపడ్డాడండి అని చెప్పి వెళ్ళాడు పెద్దబ్బాయి. అయితే ఇంట్లో బాగానే ఉన్నాడు, కానీ సాయంత్రానికి 102 ఫీవర్ వచ్చిందని చెప్పింది శివన్నమ్మ. తర్వాత వాడికి అలా ఉంది, ఆ మార్నింగ్కి నాకు ఫీవర్ వచ్చేసింది, బాగా జలుబు చేసేసింది. చాలా ఇబ్బంది పడ్డాం 2 రోజులు. పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాం.
దేవుని కృపను బట్టి పిల్లడికి తగ్గింది, మళ్ళీ పెద్దబాబుకి కూడా అది మళ్ళీ వైరల్ ఫీవర్ అన్నారు, పెద్దబాబుకి కూడా రాకుండా దేవుడు కాపాడాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. జలుబు తగ్గిపోయింది. ఆ జలుబులోనే ఏంటంటే నోరంతా పుచ్చిపోయింది. నా చిన్నప్పటి నుంచి B12 విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, ఎప్పుడు నాకు నోరు పూస్తూనే ఉంటుంది. చిత్రంగా ఏంటంటే నాకు మొత్తం టోటల్ పెట్టేవాళ్ళు లోపల అంగిల్ అంతా కూడా పూసిందంటే మరి మీకు అర్థమవుతుందో లేదో కానీ ఇన్ఫెక్షన్ వచ్చి దాంతో అన్నం తినలేను, ఏమి తినలేను, కనీసం నవ్వుతు మెతుకులు కూడా నోట్లో పుచ్చుకుంటున్నాయి. అయితే దేవుని మహాకృపను బట్టి వాటన్నిటి నుంచి దేవుడు విడుదల దయచేశాడు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు చెప్పుకుంటున్నాను. నేను ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం అనుకుంటాను రెండు డేస్ నేను అంటే ఏదో ఆచారంగా చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ అదొకటి పెట్టుకుంటే కనీసం వేరే వైపు చూడకుండా పర్ఫెక్ట్గా ఆ టైంకి నేను చేసుకుంటాను అనే ఒక నమ్మకం నాకు. ఏదో ఒకటి పెట్టుకుంటాను అన్నమాట. అలాగే లెంట్ డేస్లో నేను ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోవాలి కొన్ని అనుకున్నాను నేను. అయితే ఫస్ట్ డే నుంచి కూడా సైతాన్ శోధనలు ఏదో ఒకటి ఆరోగ్యం మీద దెబ్బతీస్తూ రకరకాలుగా అనమాట. అయినప్పటికీ మనసులో ఏంటంటే ఫాస్టింగ్ ఉండకూడదు, ఉంటే దాన్ని బట్టి ఆరోగ్యం దెబ్బతింటుంది ఇలా అనమాట. నాకు నాలో నాకే తెలియకుండా వేరే ఆలోచనలు ప్రతిదానికి భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా కేంద్ర బిందువు కేంద్ర పాయింట్ అదే అవుతుంది నాకు. అలా కాకుండా ఆలోచన నుంచి కూడా దేవుడు నాకు విడుదల దయచేశాడు. అందులో బట్టి దేవుడు నామానికి వందనాలు చెప్పుకుంటున్నాను. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించుకుందాక. నెక్స్ట్ ఎవరండి? ఎగురు చున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురు చున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తి ఇచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తి ఇచ్చును.
రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం గయ్యపు కాలాలను గెలిచిన రక్తం ఎరతెగకుండా మనము స్మరణ చేయుదం గయ్యపు కాలాలను గెలిచిన రక్తం ఎరతెగకుండా మనము స్మరణ చేయుదం పాపపు క్రియలన్నిటి చెదరగొట్టిన క్రీస్తుని తిలువను మనము అనుసరించడం రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా ప్రీతి పోదు నీ హస్తం చాపుము దేవా మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా ప్రీతి పోదు నీ హస్తం చాపుము దేవా నీ పాద పద్మముపై చేరి ఉన్న ప్రజలను ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం హల్లెలూయా హల్లెలూయా నెక్స్ట్ అందరికి తెలుసా నా పేరు లాస్య బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ ఓ మై సోల్ Worship His holy name. Sing like never before. Oh my soul, worship Your holy name. The sun comes up, it's a new day joy. It's time to sing Your song again. Whatever may pass and whatever lies before me, let me be singing when evening comes. Bless the Lord, oh my soul, oh my soul, worship His holy name. Sing like never before, oh, worship Your holy name. You are rich in love and You flow to anger. Your name is great and Your heart is high.
Bless the Lord, oh my soul, oh my soul. Worship his holy name. Sing with never before, oh my soul. Worship his holy name. Hallelujah. Wonderful. Chala baapa de zulasya gartasi. Adhes. Next, Kevin Marandi. Nana, Anishya, Sarima, Anishya. Mari, these also lengthy prayer session lo, house visiting anedha chala upayogakaram. Endante, COVID 2 years kuda nenu evarainaki raalekapoyanu. Antaku munde konchem health issues undi, visiting anedi తగ్గించడం చాలా అసలు మ్యాక్సిమం ఎవరో పిలిస్తే తప్ప పాస్టర్ వెడ్డింగ్ అనర్స్ ఉంది, బర్త్డే ఉంది, లేదంటే ప్రత్యేక ప్రార్థన కావాలి అంటూ స్పెషల్గా పిలిచి టైమ్ డేట్ ఇస్తే తప్ప వెళ్ళలేదు పరిస్థితి. ఇప్పుడు కూడా అలాగే మీరు ఇచ్చిన డేట్లో మీరు ఇచ్చిన టైంలో రాగలుగుతున్నాను. ఇప్పటివరకు నేను హౌస్ విజిట్ చేసిన వివరాలు చూడండి. కే ప్రకాష్ గారు, స్టీల్ ప్రకాష్ గారు, వీరబాబు గారు, ప్రసాద్ గారు, అనార్ బాబు గారు, సత్యనారాయణ గారు, శివ గారు, లాభాన్ గారు, రామకృష్ణ గారు, అమెజాన్ శ్రీనివాస్ గారు, రత్నమ్మ, శుభాకర్ గారు, సునీల ప్రవీణ్, తర్వాత నందనా గారు, ఆగస్టి ఇప్పుడు విజిట్ చేశాను. 22వ తారీఖున శామ్యుయెల్ గారి ఇల్లు, 23వ తారీఖున ఇస్సాక్ గారి ఇల్లు, 24 ఖాళీ ఉంది. 25న రవి గారి ఇల్లు, రవి పావని గారి ఇల్లు, 26న మనోహర్ గారు ఇల్లు. మరి 21న ఖాళీ ఉంది, 24 ఖాళీ ఉంది. రేపు కదా దానికి ఈ 2 రోజులు ఎవరైనా చెప్తే చూద్దాం, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆలోచిద్దాం. ఇంకా ఎవరు మిగిలిపోయారో వాళ్ళ ఇళ్ళకి నేను రాలేని పక్షంలో వాళ్ళే నా దగ్గర రావాలని కోరుకుంటున్నా. మనం కలిసి సిలువ ధ్యానం చేద్దాం, దేవుని వాక్యం నేర్చుకుందాం. మళ్ళీ అంత ఆరోగ్యం అవకాశం మాకుంటాయో లేదో తెలియదు. మీతో కలిసి కూర్చొని ఒక పాట సిలువు పాట పాడుకొని మీతో సిలువు మాట చెప్పుకునే అవకాశం అవైలబిలిటీ నాకు దేవుడు ఇస్తాడో లేదో తెలియదు. అది మీరు కూడా అనుకోవాలి. సమయం ఉండేటప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరు మీ ఇంటికి నేను రాలేననుకుంటున్నారో వారు డేట్ ఇచ్చి నా దగ్గర రండి, మనం కలిసి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ఇప్పటివరకు నేను హౌస్ విజిటింగ్ చేసేటప్పుడు ఎంతో సంతోషపడ్డాను. వాళ్ళతో కలిసి మాట్లాడుకోగలిగాను, వాళ్ళ పిల్లలతో కలిసి మాట్లాడుకోగలిగాను. అదొక తృప్తి, ఆధ్యాత్మిక తృప్తి అన్నమాట. కనుక ఈ లెట్ డేస్లో దీన్ని ఉపయోగించుకొని నన్ను బలపరచండి, మీరు బలపడండి అంతే కదా మ్యూచువల్. నన్ను బ్లెస్ చేయండి, మీరు బ్లెస్ అవ్వండి, మనం కలిసి దేవుడిని ఆరాధిద్దాం. అంటే ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంకెవరైనా లేకపోతే మనం వర్తమానం త్వరగా మొదలు పెట్టుకొని త్వరగా వెళ్ళిపోదాం ఇంటికి. బాగుంటుంది కదా ఎండాకాలం కదా, అలా మెల్లిగా చూద్దాం. పరిశుద్ధిగా నీకు వందనాలు. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పిన పిల్లబడి పాట పాట పెట్టి స్తుతిస్తున్నాను. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుందా, నీ ఆత్మకార్యం మాలో జరిగించదని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మర్చిపోయాను మనం కీర్తన చలనం పాడదాం అనుకున్నాం కదా, చూద్దాం. ఈరోజు 53వ చరణం కదా,
అట్లా పన్న పాటు ఉండండి నేను జనం తీసేలాగా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన నీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త యాభై మూడో కీర్తనలో యేసు దేవుడు పరిశీలించు నరులను యేసు మా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను రక్షించే యేసుడు చెరలో నుండి వారిని రక్షించే యేసుడు యాభై మూడో కీర్తనలో యేసు దేవుడు పరిశీలించును నరులను యేసు మా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించే యేసుడు చెరలో నుండి వారిని రప్పించే యేసుడు యాభై మూడో కీర్తనలో యేసు దేవుడు పరిశీలించును నరులను యేసు మా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించే యేసుడు చెరలో నుండి వారిని రక్షించే యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త బోలో యేసు మహారాజుకే పాపుల రక్షకులని యేసు క్రీస్తుకే రోగుల వైద్యులని యేసు క్రీస్తుకే ముక్తి దాతే యేసు క్రీస్తుకే శాంతి దాతే యేసు క్రీస్తుకే మన కొరకు మరణించిన యేసు క్రీస్తుకే మరణా ప్రతిజ్ఞ యేసు క్రీస్తుకే త్వరలో రాబోతున్న రారాజుకే బోలో యేసు మహారాజుకే లాస్ట్ టైం మీకు పాట పాడి వినిపించాను మంచిదే మంచిదే అని ఆ పాట మళ్ళీ మీకు నేర్పిద్దాం అనిపిస్తుంది ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తాం జాతి గమనించండి ఏంటో బీట్ ఆ మధ్యలో వచ్చిన గ్యాప్ మెయింటైన్ చేస్తుంటాం పల్లవులు అది ఇంపార్టెంట్ అన్నమాట ఆ రాగం అందంగా మధురంగా వినాలంటే మధ్యలో నేను ఎన్ని బీట్స్ మధ్యలో సైలెన్స్ వస్తుందో అది ఇంపార్టెంట్ అది మీరు నేర్చుకుంటే నాలాగా పక్కా మీరు పాడగలరు ఇది ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది ఇది ఇంకా వీడియో అవ్వలేదు ఇంకా రైట్ ఓకేనా మంచిదే మంచిదే గుండెలో గాయమైతే మంచిదే 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 ఆత్మలో నలిగిపోతే మంచిదే 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 గుండెలో గాయమైతే మంచిదే 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 ఆత్మలో నలిగిపోతే మంచిదే విరిగిన మనసే ఇష్టమైన బలి దేవునికి నలిగిన హృదయం శ్రేష్టమైన అర్పణ ఆయనకు
విరిగిన మనసే ఇష్టమైన బలి దేవునికి నలిగిన హృదయం శ్రేష్టమైన అర్పణ ఆయనకు అందుకే 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 గుండెలో గాయమైతే మంచిదే ఎందుకే 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 ఆత్మలో నలిగిపోతే మంచిదే 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 గుండెలో గాయమైతే మంచిదే 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 ఆత్మలో నలిగిపోతే మంచిదే 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 గుండెలో గాయమైతే మంచిదే 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 ఆత్మలో నలిగిపోతే మంచిదే అనుకున్నది జరుగుంటే మంచిదే మంచిదే అన్యాయపు తీర్పు అయితే మంచిదే మంచిదే అనుకున్నది జరుగుతుంటే మంచిదే మంచిదే అన్యాయపు తీర్పు అయితే మంచిదే మంచిదే మేలు చేసి బాధపడితే మంచిదే నీతి కొరకు నింద పడితే మంచిదే మేలు చేసి బాధపడితే మంచిదే నీతి కొరకు నింద పడితే మంచిదే 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 గుండెలో గాయమైతే మంచిదే 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 ఆత్మలో నలిగిపోతే మంచిదే 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 గుండెలో గాయమైతే మంచిదే 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 ఆత్మలో నలిగిపోతే మంచిదే ఆశలన్నీ భంగమైతే మంచిదే మంచిదే కాసులన్నీ కరిగిపోతే మంచిదే మంచిదే ఆశలన్నీ భంగమైతే మంచిదే మంచిదే కాసులన్నీ కరిగిపోతే మంచిదే మంచిదే మోసపోయి మరచిపోతే మంచిదే యేసు కొరకు చనిపోతే మంచిదే మోసపోయి మరచిపోతే మంచిదే యేసు కొరకు చనిపోతే మంచిదే 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 గుండెలో గాయమైతే మంచిదే 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 ఆత్మలో నలిగిపోతే మంచిదే 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 గుండెలో గాయమైతే మంచిదే 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 ఆత్మలో నలిగిపోతే మంచిదే విరిగిన మనసే ఇష్టమైన పని దేవునికి నలిగిన హృదయం శ్రేష్టమైన అర్పణ ఆయనకు విరిగిన మనసే ఇష్టమైన బలి దేవునికి నలిగిన హృదయం శ్రేష్టమైన అర్పణ ఆయనకు అందుకే 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 గుండెలో గాయమైతే మంచిదే ఇందుకే 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 ఆత్మలో నలిగిపోతే మంచిదే 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 గుండెలో గాయమైతే మంచిదే 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 ఆత్మలో నలిగిపోతే మంచిదే హల్లెలూయా మంచిదేనా కష్టంగా పాడుతున్నాం కాకరకాయ కూర తినేటప్పుడు కష్టంగా తింటాం కదా చేదు పొగాటు పచ్చడి కూడా చేదు అవుతారు కదా అప్పుడు చేస్తాం చేదు విషయాలు కష్టంగా అరికెలా అవుతుంది దాన్ని నేర్చుకుంటే మంచిది కదా శ్రమ హ్యాబిట్ చేసేసుకోవాలి బాధ ఇది ఒక ఫిలాసఫీ కాదు ఎందుకంటే వాక్యం పెట్టండి విరిగిన మనసే ఇష్టమైన బట్టి దేవునికి నడిగిన హృదయం శ్రేష్టమైన అర్పడతారు అందులో పాజిటివ్నెస్ ఉంది కదా యేసుక్రీస్తు సిలువలో చనిపోవడం మంచిది కాదా తనకు కరిగిన వేదన పెట్టాలని తృప్తి అవుతాను 53వ అధ్యాయం తన కరిగిన వేదన చూసి తృప్తి పొందాడట అంటే ఒక్కొక్క గాయం వెనక ఎన్ని కోట్ల మంది ప్రజలు రక్షించబడుతున్నారో అది చూశాడు ఆ గాయం వెనక ఆ నొప్పి వెనక ఆ బాధ వెనక ఎన్ని కోట్ల మంది ప్రజలు ఆదరించబడుతున్నారో అపరాధ భావం నుండి బయటపడుతున్నారో నరకం తప్పించుకుంటారో అది చూసి తృప్తిగా ఆ శ్రమను అనుభవించాడు హల్లెలూయా ఎక్కడ పాడుతుంటాడు మంచిదే మంచిదే అండి కదండి
ఈ ఆధ్యాత్మిక స్థాయిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సాధ్యం కాదనుకోండి, ప్రయత్నం చేద్దాం. సరే, ఫెయిల్యూర్స్ ఓకే, పడిపోవడం సరే, చూద్దాం దేవుడు కలిగిన. దేనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దేనికి అది ఎంత ఘోరమైన పనైనా ఆత్మహత్య వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు యూదా ఇస్కరియోతు యూదా తప్పు చేశాడు. ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే చేసిన క్షమాపణ పొందేవాడు. కాబట్టి అలాంటి పనికి మనం వెళ్లకుండా కాపాడుకోగలిగితే మళ్ళీ మనం బాగుపడతాం. ఓడి దేవుడు అవకాశం ఇస్తాడు కదా, ఆయుష్ అవకాశం ఇచ్చినప్పుడు ఆయుష్ కూడా ఇస్తాడు కదా. అవకాశం ఇచ్చిన దేవుడు ఆయుష్ కూడా ఇస్తాడు. భయపడతాడు, అమ్మో నేను చచ్చిపోతే ఎలాగా, ఈ విషయంలో దేవునితో సరి చేసుకోకుండా చచ్చిపోతే ఎలాగా అనుకో. ఎందుకంటే ఆయన నీకు సమాధానకర్త, ఆయన పేరే సమాధానకర్త. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నాను. సరే, అపోస్తలైన పౌలు రెండవ ప్రయాణంలో ఉన్నాం మనం కదండి. అయితే పౌలు చేతిలో రెండవ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం మనం. లాస్ట్ టైం ఏం చేసామంటే భయపడకుండా మాట్లాడు, మౌనంగా ఉండద్దు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పండి. హల్లెలూయా. అపొస్తలుల పౌలు అపొస్తలుల కార్యాలు 18:9-10 వచనాలు చదివాను. ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళిపోయానంటే 1935-36 టైమ్స్లో సువా రోడ్ల మీద సువార్త ప్రకటిస్తున్న సువార్తికులు నాకు కనబడుతున్నారు. శ్రీకాకుళంలో, అసలు శ్రీకాకుళం అంటే చీకటి కోణం, పనిష్మెంట్ ఏరియా కదా. ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ చేసేవాడికి పనిష్మెంట్ ఏరియాగా శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేసేవారు. ఏ ఫెసిలిటీస్ ఉండవు. శ్రీకాకుళం అంటే చీకటి కోణం అనేవాళ్ళు. అక్కడ కొంతమంది సువార్తికులు వచ్చారు. బహుశా వారికి ఎంతో శ్రమ, ఆకలి. డాక్టర్ గోల్డీ శామ్యూల్ గారు కూడా ఎక్కడో అమలాపురంలో ఉంటే, అమలాపురం కాదు వేరే ప్లేస్ ఉంది, శామ్యూల్ గారికి తెలుసా? ఓకే, ఏ పేరు అండి? ఓకే, యానం. అయితే ఆ ప్లేస్లో ఉండేటప్పుడు దేవుడు శ్రీకాకుళం వెళ్ళమన్నాడు, పనిష్మెంట్ కోసం కాదు, పని కోసం. హల్లెలూయా. గోడిసాల గారు అలాగే కట్టుబట్టంతో శ్రీకాకుళం వచ్చేసి ఒక బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళి దేవుడు నన్ను ఈ శ్రీకాకుళంలో సేవ చేయమని పంపించాడని నాకు ఏ ఆధారం లేదు, ఏ ఆశ్రయం లేదు అంటే, అయితే ఈ అడుగు మీద ఉండండి, ఏదైనా చిన్న గురువు మీకు దొరికేంత వరకు అని ఆ చిన్న అడుగు ఇచ్చాడట ఆ బ్యాప్టిస్ట్ చర్చ్. ఆయన తర్వాత ఒక చిన్న రూము ఎక్కడో సంపాదించుకొని 5 రూపాయలకు 10 రూపాయలు రోజు ఆ శ్రీకాకుళం వీధిలో సువార్త చేస్తూ ఎవరైనా పిలిచి మంచిది ఇస్తే తాగడం, భోజనం పెడితే తినడం, లేకపోతే ఇంటికి వచ్చి పడుకోవడం, ఆ రూమ్కి వచ్చి అలాగా సేవ చేసేవాడు. ఆ టైంలో ఇదే మాట దేవుడు వాడిని చెప్పి ఉండొచ్చు కదా, భయపడకుండా మీరు ప్రకటించండి, ఈ శ్రీకాకుళంలో నాకు బహుజనము ఉన్నది, ఈ శ్రీకాకుళం నుంచి నాకు సేవకుడు రావాలి, నా కోసం ఆలోచించాడు. హల్లెలూయా. కొన్ని 1000 మంది సేవకులు వచ్చారు, కొన్ని 100,000 మంది ప్రజలు రక్షించబడ్డారు. ఇంకా సువార్త జరగాలండి, ఇంకా అద్భుతమైన సువార్త జరగాలి. అంటే రక్షించబడ్డ అందరూ శ్రీకాకుళం లేదండి, సువార్త విన్నారు, ప్రపంచంలో వెళ్ళిపోయారు. శ్రీకాకుళంలో ఉన్న ప్రజలు చాలా మంది ప్రపంచంలో రక్షించబడి సేవకులు ఉన్నారు, సాక్షిగా ఉన్నారు. కాబట్టి
यक्कड़ा देवुड़ मुद्रिंचिन आत्मलु उन्नारो अक्कड़ देवुड़ माट्लाडुतुन्नाडु स्वार्थ सेवकुलु पंपिस्ताडु वारितो पनी चेस्ताडु इप्पुडु नेनु माट्लाडुतुंटे मी पिल्ललु सेवकुलुगा वेल्लेटप्पुडु देवुड़े वाळ्ळनि चूसुकुंटाडनि धैर्यं तेच्चुकोंडि एवरैना ना बिड्डल्नि నా బిడ్డల్లో ఒక బిడ్డ నేను సేవకిద్దాం అనుకుంటున్నాను అనుకుంటాను అనుకోండి దేవుడు వాటిని విడిచిపెట్టాడు హల్లెలూయా వాతో అంటాడు భయపడకుండా ప్రకటించండి మీరు ప్రకటిస్తున్న ఈ స్థలంలో నాకు బహుజనము ఉన్నది ఆల్రెడీ ఐ ఫిక్స్డ్ నేను ముద్రించుకున్నాను ఏర్పాటు చేసుకున్నాను మీ సువార్త అనే వల వేసి వాటిని తీసుకురండి ఆల్రెడీ ఆ వలలో పడేలా చేస్తా. మీకు ఒక విషయం చెప్పుకుందా, యేసు ప్రభు సంపూర్ణ గలనీ ఒడ్డు కట్టాడు వెళ్ళినప్పుడు అప్పటికి పేతురు వీళ్ళందరూ కూడా రాత్రి అంతా చేపల పండగకు వెళ్ళి ఏ చేపలు దొరకకుండా అలసిపోయి ఒడ్డుకు చేరుకొని నిరాశగా వలలు సర్దుకుంటున్నారు. ప్రభు వెళ్ళి కొంచెం పదవి ఏ మీకేం దొరకలేదు ఏమి దొరకలేదు పదం నాపకెళ్ళాం చెప్పారు ఆశ్చర్యపోతారు. ఈయన రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా మాకేమీ దొరకలేదు. నేను ఎందుకు చెప్తానంటే వలలు చేపలు వలలో చేపలు పడాలా వద్దా అనేది నిర్ణయించే అధికారం ఆ సృష్టికర్తకు ఉంది. అలాగే సువార్త అనే వలకు ఎన్ని ఆత్మలు దొరకాలి ఎంతమంది ఇంకా వెయిట్ చేయాలనే అధికారం ఆయనకు ఉంది. అందుకని మనం చెప్తున్నా రాత్రంతా మేము ట్రై చేసాం అవ్వలేదు. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్ళాం కమా మధ్యలో తీసుకెళ్ళండి ఈ కుడి వైపు వేశారు వాళ్ళు లాగలేని చేపలు పెడతాయి. అప్పుడు వేరే వాళ్ళు పిలుచుకున్నారు పాపం రండి రండి హెల్ప్ చేయండి మా వాళ్ళు పిగిలిపోతున్నాయి బోర్డు చేప పడిపోయాయి. మేము ఒకసారి దీన్ని స్కిప్ వేసాం వదిలినలో సువార్త మీటింగ్స్ పెట్టి స్కిప్ వేసాం. ఏంటంటే పేతురు ఆ ఈవినింగ్ చెరువులోకి వెళ్తాడు సరస్సు మీదకి వెళ్తాడు. అంతకుముందే దేవుడు ఆ చేపలకన్నిటికీ మీటింగ్ పెట్టి ఆజ్ఞాపిస్తాడు ఏ చేపలారా నేను కొద్దిమంది శిష్యులను ఈ రాత్రి రేపు ఏర్పాటు చేసుకోబోతున్నాను మీరెవరు వల్ల పడటానికి వీల్లేదు ఒక్క పెద్ద పని కూడా పడటానికి వీల్లేదు అని దేవుడు చెప్పేస్తాడు. ఆ చేపలని ఎస్ లార్డ్ ఓకే లార్డ్ అని చెప్పి మీటింగ్ పెట్టుకుంటాయి. మీటింగ్ పెట్టుకొని ఇలా కేంద్రం తీసుకుంటాయి అన్నమాట చెరువు కింద ఇలాగా కేంద్రం తీసుకొని అప్పుడు అంటాయి పేతురు ఎక్కడ వలవేయబోతున్నాడో ఆ స్పాట్ చెప్పడానికి ఒక చేప పైన ఉంటుందన్నమాట. జీవన్న ఆ జీవంలో వేస్తాడు పాడుకోడు జీవంలో ఎవరు ఉండకండి జీవంలో ఎవరు కొట్టలేదు అప్పుడు జీవంలో చేపలు అనమాట. బీటూలో వేస్తాడు ఇప్పుడు బీటూలు వేస్తాడు పారిపడు బీటూ నుంచి పారిపోండి అలా అంతంతా ఒక చేపేమో స్పాట్ చెప్పడం మిగతా చేపలు పారిపోవడం ఒక్క చేప కూడా పడకపోతే ఆశ్చర్యపోతుంది. ఏంటి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడ నీళ్లు కదిలితే చేపలు ఉంటాయో ఎక్కడ చేపలు ఉండవో ఏ టైం ఉంటాయో ఏ టైం ఉండవో ఎగ్జాక్ట్గా చెప్పగలరు కదా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏమైందని ఆశ్చర్యపోతుంటాడు పేరు శిష్యుడు. అలిసిపోయి తెల్లవారు అంతా రాత్రంత అయిపోద్ది ఎక్సర్సైజ్ చేపలన్నీ అలిసిపోయి అలసం తీసుకుంటూ ఉంటాయి. అప్పుడు ఉదయాన మళ్ళీ దేవుడు చేపలు పిలుస్తాడు ఏ చేపలరా ఇప్పుడేంటంటే నేను మళ్ళీ తీసుకుని ఒక పడవ వస్తాను మీరందరూ ఒక్కరు కూడా బయట ఉండి కూడా అందరూ వల్ల పడుకోవాలి సార్ ఎస్లో అంటారు. అప్పుడు యేసు ప్రభు కుడి వైపు వెళ్ళాడండి అది ఏ బీలేమనో ఎలా గడిపారు కదా అప్పుడు ఒక చేప అందరూ బీలేమని కిందకు వచ్చేయండి బీలేమని గడిలోకి వచ్చేయండి అందరూ అన్ని చేపలు ఆ వల్లకి వచ్చేస్తారు దూరిపోతాయి వాళ్ళు ఎత్తుకొని మళ్ళీ దూరిపోతాయి అనమాట చిన్న కూడా దూరిపోతాయి రండి రండి రాము ఆ వల్ల ఎత్తినప్పుడు పిగిలిపోయినంత ఆ చేప పడ్డ రాసి ఇది మా యేసు స్కిట్ అనమాట దేవుడు సృష్టికర్త హల్లెలూయా. బైబిల్లో ఇదంతా రాయకపోయినా
आयन माट को सुषंता लाव पड़ता है कदा हाँ रात्रि वक्त चाप कोड़ा पड़ा पड़ा ने की मनसे को जो भी मत्तों चाप को पड़ पड़ा ने की वैन का देवुने आज्ञा चाप पल विहेता होता है हल्लुया अलगे मनो सुवात वाले वैसे तो पड़ो ఆత్మలు రక్షించబడి ఆయన సన్నిధికి రావాలా ఇంకా వెయిట్ చేయాలా అనేది ఆయన నిర్ణయిస్తారు. కాబట్టి మనం మాత్రం వల వేసుకుంటూ విడిపోతాం. హల్లెలూయా. మరి మన ఆలూరు ఆనందగా అంటున్నారు, ఈస్టర్ తర్వాత సువార్త మొదలు పెడతామని అంటారు. లాస్ట్ ఈస్టర్ తర్వాత అనుకున్నాగా అవ్వలేదు. ఒకవేళ ఈ ఒమిక్రాన్ అనేది చల్లబడిపోతే పూర్తిగా ఈస్టర్ తర్వాత మనం స్టార్ట్ చేయొచ్చు. ప్రార్థన చేయండి. మనం సువార్త వలలు పట్టుకోం బయలుదేరుతాం. మనం వలలు వేయడమే మన బాధ్యత. ఆ వెనక దేవుడు ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ఉంటుంది. ఆయన ఆజ్ఞని నెరవేరుతూ ఉంటుంది. మనకు అనవసరం, ఆయన చూసుకుంటాడు. ఈ పట్టణం నాకు బహుజనము ఉన్నది, ఈ శ్రీనగర్లో, ఈ గాజువాకలో, ఈ విశాఖపట్నంలో దేవునికి ఎంత జనం ఇంకా ఉన్నారో వాళ్ళు మంది వస్తున్నారు కదండి. అనేక ప్రాంతాల నుంచి, విశాఖపట్నం నుంచి స్థిరపడిపోతున్నారు కదా. ఇప్పుడు విశాఖపట్నం నుంచి పరిపాలన స్టార్ట్ చేస్తా అంటుంది జగన్. అది స్టార్ట్ అయిందంటే దాన్ని పాజిటివ్ గా, దాన్ని అనుకూలంగా చేసుకుని మరికొంతమంది వస్తారు కదండి. ఇప్పుడు విశాఖపట్నం చాలా మంది రాబోతున్నారు. వాళ్ళందరూ సువార్త ప్రకటించాలి, వాళ్ళకి వాక్యాహారం రెడీ చేయాలి. కాబట్టి మనం రెడీగా ఉండాలి. విశాఖపట్నానికి ఇంకో పేరుంది మీకు తెలుసా, విశ్వాసుల పట్నం అని క్రైస్తవులు పెట్టుకున్నారు అన్నమాట. విశ్వాసుల పట్నాన్ని పెట్టుకున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రార్థన చేసే ప్రజలు ఉన్నారు. దాదాపు 5000 పెద్ద చర్చలు ఉన్నాయి. పెద్ద అంటే మినిమం 100. మళ్ళాంటివి మ్యాక్సిమం 15000 వచ్చే చర్చలు కూడా ఒక 2-3 ఉన్నాయి. దాని 5000 చర్చెస్ ఎందుకంటే 5000 మంది పాస్టర్స్ ఫెలోషిప్స్ లో ఉన్నారు. తెలుసా అండి, పాస్టర్స్ ఫెలోషిప్ లో గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ అనే దాంట్లో నేను నాకుండేవాడిని, ఇప్పుడు వెళ్ళట్లేదు. దాంట్లో 500 మంది పాస్టర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు నేను మానేశాను, అలా చాలా మంది మానేస్తారు. విశాఖపట్నం దాదాపు 100 పాస్టర్స్ ఫెలోషిప్లు ఉన్నాయి. అంటే చూడ అనకాపల్లి, ఇప్పుడు కాసువాకులో పాస్టర్ ఫెలోషిప్ ఉంది, విశాఖపట్నం అంతటిగా ఒకటి ఉంది, లీగ్ అనే ఒకటి, పాస్టర్స్ లీగ్ అనేసి. అలాగా అనేక ఏరియాలు ఇప్పుడు పాస్టర్స్ ఫెలోషిప్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాస్టర్ దగ్గర విశ్వాసం లెక్క తీసుకుంటే 8 లక్షలు పంపుతారు వైజాగ్ విశాఖపట్నం. దేవుడు అతడు ఒక ఆవగింజ తీసుకుని పాత్ర అది మనకు తెలియకుండా ఎలాగైతే విస్తరించిపోతుందో, అలాగే కొంచెం పిట్టి తీసుకుని దాంట్లో చిన్న పులిపిట్టి పెడితే తెల్లారకల మొత్తం ఉంటే, ఎలాగైతే రహస్యంగా పులిసి మొత్తం అలాగే నా రాజ్యం ఉంటుంది. ఎవరికి అర్థం కాదు, బయటకు అలాగే కనిపిస్తుంది కానీ లోపల నా కార్యం జరిగిపోతుంది. తన ప్రియులు నిద్రించుతుండగా దేవుడు వారికి అనిపిస్తున్నాడు. కనుక మీకేమి తెలియదు కానీ నా కార్యం నేను చేస్తాను. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సైన్యములు కలిపతి యెహోవా, సర్వ సార్వభౌమ అధికారం గలవాడు, సర్వశ్రేష్ఠుడు, సర్వ పరిశుద్ధుడు, సర్వవ్యాపి, స్వయంభవుడు కదండి, సర్వోపకారి, సర్వ కృపాలది యెహోవా. అలాంటి దేవుడు పనిచేస్తాను సక్సెస్ ఉందండి. అది ఎందుకు అవుతాడు? ఆ దేవుడు పూనుకున్న ప్రాజెక్ట్ కదా ఇది, ఆయన నడిపిస్తున్న బండి కదా, ఎందుకు ఆగిపోతుంది? ఆయన ప్రణాళిక కాబట్టి ఆయన టైంలో నెరవేర్చుకుంటాడు. ఫెయిల్యూర్ అనేది లేదు. లూసిఫర్ తప్పు చేయడం అనేది దేవుడు ఫెయిల్యూర్ కాదు. ఆదామవలు మోసపోవడం అనేది దేవుడు ఫెయిల్యూర్ కాదు. హేబెల్ని కయ్యను చంపడం అనేది దేవుడు ఫెయిల్యూర్ కాదు. అవన్నీ దేవుడు ఫెయిల్యూర్స్ అనుకుంటున్నారు గొప్ప తీసి మీరు. అదేంటి దేవుడా ఇలా వదిలేశావు? ఆయన సార్వభౌమ అధికారం గలవాడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు కాబట్టి
आ सिचुएशन यला डील चेयर आयन को तेरस आयन फेल्यूर का इधर थे देवादी देवड़ा युन्दे भूमि में लोग मनुष्य का जीवन ची नाना सेमलो नीचा थे नीच में न गायाल पाले सिलवलो चले पड़े पत्तविजय नान मुंडु इवन ने फेल्यूर्स कावे आ फेल्यूर्स मनुष्य को ये विषय लो फेल्यूर्स आये फेल्यूर आये रो वाट सक्सेस लोग नाइट की आयना मरने चालो तेरे के बच्चे लो देवों दो तो विषय में अपन चले लूसिफर तपुचे सब लो पाप क्षमा अपने बने गाली मनु तपुचे सब लो मरे पाप क्षमा अपने बना के सिस्टम है ना मनुष्य का लवार गावटी स्वात मरम प्रकट इतना इधर अद्भुत में स्वात था ఇది గొప్ప దేవుని సువార్త మంచి దేవుని సువార్త వెళ్ళేటప్పుడు ఇరుగ్గా ఉంటారు కానీ లోపలికి వెళ్ళే కొద్ది ఇరుకురండి విశాలతలోకి నడిపిస్తారు ఆయన హల్లెలూయా కాబట్టి మీరు భయపడకండి సువార్త ప్రకటించడానికి ఇప్పుడు ఇప్పుడు మన పావని గారు వాలంటీర్ సచివాలయం మంచి స్కీమ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు ఎంత సంతోషంగా చెప్తారు ఏ రండి స్కీమ్ వచ్చింది అప్లికేషన్ పెట్టండి తంపేయండి కమాన్ అద్భుత స్కీము దేవుడు మాకు ఇచ్చాడు వాడుకోండి అది సంతోషంగా గుడ్ న్యూస్ కదా కష్టంలో ఉన్న అన్ని ఇళ్ళకి వెళ్ళి చెప్తారు తనకు నిజంగా కనికరం ప్రేమ జాలి ఆ ప్రజల విషయంలో చాలా కన్సర్న్ ఉండేటప్పుడు చెప్పుకొని ఉండలేరు కదా నాకెందుకు పని అనవసరం లేదు డ్యూటీ అనుకోరు కదా చెప్తారు కమా రండి అప్లికేషన్ పెట్టండి ఏంటమ్మా ఒక గంట ఖాళీ చేసుకోలేకపోవా నీకు 30 లక్షల రూపాయలు బెనిఫిట్ వస్తుంది అనుకుంటూ అందరి చేత పెట్టేశారు కదా మరి సువార్త పెద్ద స్కీమ్ మరి దేవుడి స్కీమ్ అది దేవుడు ఉచిత స్కీమ్ దాన్ని మనం మనం అందరూ వాళ్ళేమే ప్రజలందరూ మన కష్టంలో ఉండేవాడే వాళ్ళకి వెళ్ళి చెప్తా రకరకాలుగా ముందుగా ప్రార్థన ప్రార్థన చేసి చెప్పాలి ప్రకటించి చెప్పాలి ప్రార్థన చేస్తే సువార్త ప్రకటించడానికి ప్లాట్ఫామ్ ఏర్పాటు ఉంది మనకే కాదు లేకపోతే ఇంకొకరు వేరే వాడు కావచ్చు ఇక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడు వేరే వాడు వెళ్ళి సువార్త చెప్పడానికి అవకాశం దేవుడు ఇస్తాడు ఇప్పుడు మనం చాలా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తాం ఆల్రెడీ ఆ ప్రాంతం కోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనం ఆ వీధులకు వెళ్ళగలుగుతున్నాం ఆల్రెడీ ఆ ప్రజల కోసం ఎవరెవరో విజ్ఞాపన చేస్తారు వాళ్ళు మనకు తెలియదు కానీ వాళ్ళ ప్రార్థన విజ్ఞాపన అనే ప్లాట్ఫామ్ ద్వారా మనం వెళ్ళగలుగుతున్నాం అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు వేరే వాళ్ళు సువార్త ప్రకటించడానికి ప్లాట్ఫామ్ దొరుకుతుంది ఇక్కడ నాకు బహుజనము హల్లెలూయా ఆ మాట మర్చిపోకండి అది మనల్ని సువార్త ప్రకటించడానికి ఎంకరేజ్ చేయాలి రైట్ తర్వాత 11వ వచనం అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించు 18 నెలలు పరిస్థితి ఏంటంటే ఆ ప్రాంతంలో ఒక గంట సేపు ఉండాలా ఒక రోజు ఉండాలా ఒక వారం ఉండాలా ఒక నెల ఉండాలా ఒక సంవత్సరం ఉండాలని దేవుడు నిర్ణయిస్తాడు నీ కుటుంబ పరిస్థితి బట్టి నిన్ను నెలల నెల అక్కడ సువార్త చేయమని చెప్పడు ఎందుకంటే నీ కుటుంబం ఇచ్చింది కూడా ఆయనే కదా నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయనే ఆయన అన్నీ ఆలోచించుకుంటాడు నీకేమో ఒక గంట వెళ్ళి సువార్త చేయి చాలంటాడు ఇంకొకటి అంటాడు ఈ వారం అంతా ఎక్కడ ఉండు ఇంకోటి చెప్తాడు ఈ సంవత్సరం అంతా నేను ఎక్కడ ఉండు ఇంకోటి చెప్తాడు నీ బతుకంతా ఎక్కడే ఉండి సేవ చేయాలి ఆయన ఇష్టం కాబట్టి ఆయన స్వరం వెళ్ళడానికి మనం రెడీగా ఉండాలి అక్కడ అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతంలో 6 నెలలు ఉన్నాడు నేను అనుకుంటే ఫుల్ బిజీగా ఉండొచ్చు కంప్లీట్ హెక్టిక్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు సువార్త ప్రకటనలో 6 నెలలు ఊరికే గడిపేదే అద్భుతమైన సువార్త ప్రకటిస్తూ ఆత్మను ప్రభుత్వం నడిపిస్తూ వారిని ట్రైన్అప్ చేస్తూ తర్వాత శిష్యుగా మారుస్తూ ఎందుకంటే ప్రభు అన్నాడు సర్వ సృష్టి సువార్త ప్రకటించండి సర్వజనులు నా శిష్యులుగా చేయగలరు క్రైస్తవులుగా కాదే చేయగలరు
క్రైస్తవ చేయడం చాలా ఈజీ, దాన్ని శిష్యులుగా చేయడం చాలా కష్టం. దాని యొక్క చాలా ప్రార్థన ఉండాలి కదా. పన్నెండవ వచనం, గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు. అకయ అనేది ఎంత ప్రాంతం మీరు తెలుసుకున్న మ్యాప్ మ్యాప్ లో, అది చిన్న ఊరైతే కాదు. అకయ అనేది పెద్ద రాజ్యం. ఇప్పుడు భారతదేశం ఒరిస్సా, లేకపోతే భారతదేశంలో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అంట కదా, తెలంగాణ అలాగా. అకయ అనేది పెద్ద ప్రాంతం. అక్కడ గల్లియోను అనే అతను గవర్నర్గా ఉన్నప్పుడు ఏం జరిగింది, యూదులు ఏకీభవించి దేవుని మీద తిరగబడడానికి ఏకీభవిస్తున్నారు. పౌలు మీదకి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకువచ్చి ఏకీభవించిన మాట అక్కడ ఎందుకు రాసేసింది. యాక్చువల్గా యూదుల్లోనే మూడు విభేదాలు ఉన్నాయి, పరిశీలకు సత్తుకాయలకు అస్సలు పడదు, అస్సలు పడదు. సత్తుకాయలు అంటారు, ఏ దేవదూతలు పల్లవక రాజ్యం ఎప్పుడు ఉంటాను ఏమో లేవు, బతికాంతకాలం బతుకుతాం చచ్చిపోతాం అంతే. పరిశీలిగా నో 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 నో, చచ్చిపోయింటాం మళ్ళీ మనం బతుకుతాం, జడ్జిమెంట్ ఉంది. దేవదూతలు దేవుడు అన్నీ ఉంటాయి, మనకు కనబడే ప్రపంచం ఉంది అంటారు పరిశీలి. ఇద్దరికి విరుద్ధం. సత్తుకాయలు మంచి రిచ్ పీపుల్, ఎప్పుడు మంచి టాటా పిల్లల బిజినెస్ చేస్తారు, డబ్బు సంపాదించి కూడా ఎన్ని తప్పు కూడా పనులైన చేస్తారు సత్తుకాయలు. ఇంకోటి దేవాలయం పెద్ద పోస్టుల్ని వాడే కొడతారు, లంచాలు ఇచ్చి మరి యాజకులు ప్రధాన యాజకులు వాడే దేవాలయంలో అన్ని పోస్టులు ఆడవే. పరిశీలి డబ్బు మీద కదా పెద్ద ఉండదు, వాళ్ళకి ఎంతసేపు గొప్పతనం కావాలి, పరిశీలికి మెప్పు కావాలి, ప్రజల దగ్గర నుండి రాజుల దగ్గర నుండి అయితే అధికారుల దగ్గర నుంచి మెప్పు కావాలి. శాస్త్రుల మధ్యలో ఉన్నారు, లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు కదండి. కొన్ని విషయాల్లో కలుస్తారు, కొన్ని విషయాలు విడిపోతుంటారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలుని జైల్లో తోయడానికి వీళ్ళందరూ కలిసిపోయారట, అందరు కలిసిపోయారు. ఏకీభవించి అనే మాట వెనకాలనుకుంటారు. వాళ్ళు ఎన్ని విభేదాలు ఉండేటప్పటికీ వాళ్ళందరూ కలిసి పౌలును బుక్ చేయడం మొదలుపెట్టారు. మన విషయంలో అలా చదువుకుంటారు కదా, వాళ్ళు 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 కనుక్కుంటుంటారు. కానీ మనల్ని బాగుపడ్డాక వాళ్ళందరూ కలిసిపోతారు, మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. మనం అనుకుంటాం వీళ్ళ కాడికి మనది కాబట్టి పర్లేదే, మన విషయంలో ఎవరో ఒకవైపు మన వైపు ఉంటారు అనుకుంటున్నాం. మన విషయంసరికి వాళ్ళందరూ కలిసిపోయి ఏకీభవించేస్తారు, మనల్ని ఒక మూల తోస్తారు. జాగ్రత్త, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, భయపడకు. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా నీ బంధువులందరూ ఏకీభవించిన, నీ సంఘంలో ఉండేవారు, నీ సమాజంలో ఉండేవాళ్ళు, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏకీభవించిన నువ్వు కంగారు పడదు. ఎందుకంటే ఆ మనస్తత్వాన్ని నువ్వు భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నువ్వు ఏకీభవిస్తే సరిపోతుంది. హల్లెలూయా. వి గాడ్ యు అంటే అదే పెద్ద మెజారిటీ. కాబట్టి పౌలు ముందే చెప్పాడు కదా, నీ ఎవడు నీకే హాని చేయలేడు, నేను అలౌ చేస్తే తప్ప, నేను అనుమతిస్తేనే అక్కడ పెత్తాలతో కొట్టి చేయలేయగలిగాను, నేను అనుమతిస్తేనే ఈడ్చగలగలిగాను, నేను అనుమతిస్తేనే వాళ్ళతో కొట్టగలిగాను. ఇప్పుడు నేను అనుమతించను, ఎప్పుడు అనుమతించాలో ఎప్పుడు అనుమతించుకోవడం నాకు తెలుసు. కాబట్టి వెళ్ళి అన్నాడు కదా. కాబట్టి పదమూడు వచ్చిన వీడు ధర్మశాస్త్రులకు వ్యతిరేకంగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుతున్నాడని చెప్పేది. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను ఏమంటాడు చూడండి, యూదులారా ఇది ఒక అన్యాయం కానీ చెడ్డ నేరం కానీ అయినాడరా, నేను మీ మాట సహనంగా వింటే న్యాయమే, ఇతను చేసింది అన్యాయము కాదు ఒక భయంకర నేరము కాదు కదా, ఏమిటి అసలు మీరు అవేవి కాదు, ఏదో చిన్న చిన్న గిల్లు కచ్చాలి ఈ ధర్మశాస్త్రం మంచి విషయాల మీద నువ్వు మీరు తీర్పు తీర్చమంటారు ఇట్లను, ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రం కూర్చిన వాదమైతే మీరే దాన్ని చూసుకోండి. ఇలాంటి సంగతుల గురించి విమర్శ చేయటం నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం నుండి ఎదుటి నుండి తోలివేసింది.
అర్థమైందా వెనక దేవుడు ఉన్నాడని? గల్లియోను వెనక దేవుడు పనిచేస్తున్నాడు. ఆ ఆలోచనలో ఆ మాటలు ఎవరు ఇచ్చారు? దేవుడే. ఏ గల్లియో సరిగ్గా ఆలోచించు అంటూ ఆ మాటలు ఆ తలంపులు దేవుడు పెడితే అవి ఆయన పలుకుతాడు అంతే. అర్థమైంది మీకు? మన విషయంలో దేవుడు జోక్యం కలుగు చేసుకుంటాడు, మన విషయంలో దేవుడు పూనుకుంటాడు. మీరు ఏ విధంగా ఊహించుకొని అలాగే జరిగిపోతే అనుకోకండి, అనుకొని తెంగపడిపోయి భయపడిపోయి నేసైపోకండి. అలా జరగకుండా అడ్డుపడే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అమ్మో ఇలా చేస్తే వాళ్ళు మమ్మల్ని పోలీస్ కేసు పెడతారేమో, పోలీస్ కేసు పెడితే మేము ఇలా అయిపోతామేమో, మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేము, వాళ్ళకి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, దానికి ఎందుకులే అని భయపడిపోతుంటాం సార్. అన్ని ఊహించేసుకుంటాం ముందే, అసలు భయపడతాం. ఎందుకంటే మీ విషయంలో దేవుడు జోక్యం కలుగు చేసుకుని గల్లియోల్ లాంటి గవర్నర్తో మాట్లాడతాడు. వాళ్ళ పంపించే తోలే వాళ్ళు ఎడగొట్టాయి అని దేవుడు చెప్తాడు. అప్పుడు గల్లియోను దేవుడు మాట అంటే దేవుడు చెప్తున్న విషయం తనకు తెలియదు, తన హృదయం అనిపిస్తుంది అంతే. అలా చేస్తాడు. వాళ్ళ మనసు ఏమనిపించాలో సర్వభూమ అధికారం గల దేవుడు చేయించాడు. హల్లెలూయా. ఓకే, 17వ వచనం. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్థెనేసును పట్టుకొని న్యాయపేట ఎదుట కొట్టసాగరి. అదేంటది, ఈ గవర్నర్ ఇల్లు పట్టించుకోకపోతే ఈ సమాజ మందిరపు అధికారులు ఎందుకు కొట్టాలి అంటే గవర్నర్ మీద ఉన్న వ్యతిరేకతను ఇలా చూపిస్తారా? ఏమో తెలియదు. యాక్చువల్గా పౌలకు పడాల్సిన దెబ్బలో ఏం జరిగిపోతున్నాయి అంతా వెనక దేవుడు ఇచ్చేస్తారో మాకు వేదికం సార్ అనుకుంటారు. మొత్తానికి గల్లియోను మాత్రం వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. సోస్థెనేసు ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం కాలే, ఎప్పుడు అర్థం అవుతుంది కూడా తెలియదు. నేను ప్రార్థన అయితే చేస్తాను, ప్రభు ఇదెందుకు ఆయన మధ్యలో, అది ఏదో ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి అక్కడ పెట్టావు, దాన్ని ఎప్పుడు చెప్తావు, దాని విషయం నాకు నాకు ఎప్పుడు మాట్లాడుతుందండి. ఈరోజు మన వాళ్ళతో ఏమి మా ప్రజలకు ఏమి చెప్పలేదు. ఓకే ఊరుకో అంత. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడతాడేమో, ఆ వాక్యం పరిశుద్ధాత్మ ఎందుకు అక్కడ పెట్టాడు, అక్కడ అలా జరిగిందని ఎందుకు మనకు చెప్తున్నాడు? మీరు ప్రార్థన చేస్తుంది అడగండి. నేను ఏ విషయాలైనా చెప్పకపోతే, లోతుగా చెప్పకపోతే మీరు ప్రభువుని అడగండి. అంటే అక్కడ మీ ఆసక్తి ఎంతో దేవుడు చూస్తుంటాడు అన్నమాట. దేవుడి వాక్యం మీద మీకు ఎంత ప్రేమ ఉందో, తెలుసుకోవాలని మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో పరిశుద్ధాత్మడు గమనిస్తుంటాడు. కాబట్టి కొన్ని విషయాలు నాకు చెప్పకపోవచ్చు బహుశా. రైట్, మొత్తానికి ఇంత చదువు హడావుడు చదువుతున్న గొడవ చదువుతున్న గల్లియోను ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే గల్లియోను మనసులో దేవుని కార్యం జరుగుతుంది. పౌలు విషయంలో నువ్వు ఏ అధికారం ప్రయోగించగలవు వీలు లేదు అని దేవుడు చేస్తాడు. మన విషయంలో దేవుడు అలా చేస్తాడు, చేయగలడు. భయపడకండి, కంగారు పడకండి. మన వెనక ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఆ కుట్రలు నెరవేరకుండా ఫెయిల్ అయ్యేలా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దావీదు విషయం కుట్రలు చేస్తుంటారు, అప్పుడు దేవుడు దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభు ఆ కుట్ర భగ్నం చేయి ప్రభు అని. ఆ కుట్రను భగ్నం చేస్తాడు దేవుడు. అలాగా మన వెనక జరుగుతున్నవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. హి కేర్స్ ఫర్ us. యెహోవా ఇరే, ఆయనే చూసుకుంటాడు. ప్రశాంతంగా ఉన్న ప్రయత్నం చేస్తామండి, భయపడుతూ బెంగపడుతూ నిద్ర పాడు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకొని తిండి తిన్న మానేసి ఎందుకు ఏ గంట కాగంట ప్రశాంతంగా ఉన్నా అది నేను ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు బోల్ ఉన్న తలనొప్పి, ఆ ఎఫ్సిఆర్ఏ గొడవ ఇప్పటివరకు తీరట్లేదు, నాకు అనవసరం అయితే అది లేకపోతే లేదు. దేవుడు నాకు వచ్చిన సంఘం ఇచ్చాడు, ఈ సంఘం ద్వారా నేను పోషించబడుతున్నాను, అంతకంటే నాకేం కాదు.
ఒకలా డబ్బులిస్తే నేను కార్యక్రమాలు చేస్తాను, బిల్డింగ్కి రంగులు వేస్తాను, లేకపోతే ఏదో చిన్న కన్స్ట్రక్షన్స్ చేస్తాను, కొన్ని ముమ్మాయి చేయాల్సింది. అంటే అవి లేకపోతే తిండి లేకుండా చేయలేదు కదా, దేవుడు నన్ను బట్టలు లేకుండా చేయలేదు కదా, ఏదో పట్టించాడు కదా, వాహనం లేకుండా చేయలేదు కదా. కాబట్టి ఫార్మ్ నుంచి నాకు సపోర్ట్ వచ్చి తీరాలి అనేది లేదు నాకు. అది అయితే అయితే లేకపోతే లేదు అని వదిలేస్తా. యాక్చువల్గా డబ్బులుండి పోలు మంచి పనులు చేసి సరదాగా ఉంటుంది, దేవుడు పనులు చేస్తుంటే మీటింగ్ పెట్టడం ఏదో చేస్తుంది బాగా ఉంటుంది, ఎన్నో కార్యక్రమాలు చేసి అది ఆధ్యాత్మ తృప్తి పొందుతాం కదా మనం. అయితే ఓకే, దేవుడు ఆధ్యాత్మ తృప్తి ఇంకోటి ఇస్తాడు కనుక నేను భయపడట్లేదు. అది నా సమస్య నేను చెప్తున్నాను, భయపడతాను. మీకు ప్రాక్టికల్గా ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి ఒత్తిడితో గుండె పిండేస్తుంటాయి, భయపడతాను భయపడతాను. ఏ గంటకు ఆ గంట ప్రశాంతంగా ఉండండి. పౌలు అదే చేశాడు, దేవుడు వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాడు ఆయన. అక్కడ గల్లియోను మహా అధికారి, ఆ ఏమిటయ్యా పౌలు ఏంటి గొడవ చేస్తున్నావు, వీడు జైలు వేసేయండి అంటే అయిపోద్ది కదా, సువార్త ప్రకటించలేడే. కానీ గల్లియోను గల్లియోను పట్టించుకోకుండా చేశాడు దేవుడు. ఓకే, 18వ వచనం, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరు యొక్క సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నదా, ఇది కూడా నాకు తెలియదండి. అది యూదుల పద్ధతులు, యూదుల ఆచారాలు, అక్కడ యెరూషలేములో అక్కడ ఉన్న వాళ్ళ కట్టుబాట్లు అన్ని తెలిస్తే కానీ తెలియదు. ఇవన్నీ మనం బైబిల్లో ప్రతిదీ మనం పాటించడానికి కాదు, అర్థం చేసుకోవడానికి, ఈ కాలానికి అమ్మించుకోవాలనుకుంటాం. తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేలో తల వెంట్రుకలు కట్టించుకుని మీరే మరియమ్మ జాతకం కలిపి గుళ్ళు తీర్చేస్తుండండి, బైబిల్లో ఉంది కదా అనుకోండి. ఇది ఉంది కదా, మృతుల కొరకు బాప్తీసం ఒకటి ఉంది, చచ్చిపోయినాడు కోసం అది ఉంది కదా అని, మీ పిల్లల కోసం బాప్తీసాలు పొందడం, గుళ్ళు కొట్టించుకోవడం, ఇవన్నీ మనం చేయకూడదు. క్రీస్తులో మనకు రక్షణ దొరికింది. అపోస్తలుడు పౌలు యూదులుగా పుట్టాడు, పరిసయ్యుడు కాబట్టి తన సువార్త వెళ్ళాలి, వెళ్ళి ప్రాంతాలని యూదులవే కాబట్టి సమాజ మందులకు వెళ్ళాలి కాబట్టి ఆ జాబు కోసం కొన్ని పాటిస్తున్నాడు, కానీ మనం పాటించాలని కాదు. తనకు మొక్కుబడి ఉన్నందున కంక్రేలో ఒకసారి తిమోతి కూడా మరి ఏం సుమతి చేయించాడు కదా, తిమోతి తండ్రి గ్రీక్ దేశస్ తల్లి యూదురాలు. ఇప్పుడు ఇతను తిమోతి గ్రీక్ దేశస్ అంటారు, సునత్ ముందే యూదులు అవుతాడు, యూదులు కాకపోతే లోపల కాలేము సమాజ మందంలో. యూదు తిమోతి కావాలి తనకి, కాబట్టి ఏం చేస్తారు సున్నతి చేయించాడు పెద్దది. తిమోతి సున్నతి చేయించుకోవాలి ఏమి లేదు, చేయించుకోకపోవాలి ఏమి లేదు, కానీ మనం చిన్న అవకాశం కదా కమా. అలాగా పౌలు పరిశుద్ధాత్మ జ్ఞానం ఉపయోగించాడు. కనుక మనం పరిశుద్ధాత్మ వెలుగులో ఉంటే ప్రాబ్లం ఉండదు, కన్ఫ్యూజన్ ఉండదు మనకి, ఇది చెయ్యాలా ఇది వద్దా అనేది పరిశుద్ధాత్మ అప్పటికప్పుడు బోధిస్తాడు. అందుకనే దేవుడితో ఎప్పుడు ఉండాలి మనం, ఆయన అలా పట్టుకుని ఉండాలి. నీ మనస్సాక్షి నేరారోపణ చేయకుండా ఉండేటట్టుగా దేవుడు నీకు సహాయం చేస్తుంటాడన్నమాట. కనుక తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేలో తల వెంట్రుకలు కత్తిరించుకొని దీన్ని ఆధారం చేసుకొని మీరు గుళ్ళు గీయించుకోవడం వెళ్ళకండి. ఓకే, ముఖ్యంగా వేలంకిని వెళ్ళిపోతున్నాం, మన ఫ్యామిలీస్ వేలంకిని మాత్రం దర్శించుకొని వచ్చేస్తుంటారు. ప్రొటెస్టెంట్లు కూడా రామన్ క్యాథలిక్స్ ఎలా వెళ్తారు, ప్రొటెస్టెంట్లో 90% ప్రొటెస్టెంట్కి సరదాగా ఉంటుంది అక్కడికి వెళ్ళాలని చూడాలని. కాబట్టి జాగ్రత్త, అలాంటివి చేయకండి చెప్పడం నా బాధ్యత. చేస్తే నేను అడగంటా సార్, మీరు అక్కడికి వెళ్ళి వచ్చి గుండు కొట్టించి వస్తే నేను అడగను మిమ్మల్ని, ఎందుకు వెళ్ళారు ఎందుకు గుండు కొట్టించుకోవాలని అడగను నేను, నేను అడగలేదని నా అనుమతి కాదు అర్థం మీకు, నేను అడగలేదు కానీ నేను అనుమతి ఇచ్చినట్టు కాదు. మా చర్చ జరిగింది కానీ నేను అడగలేదు అంతే, చెప్పలేదు దాని విషయం, నేను డిస్కస్ చేయలేదు, వదిలేశాను. కాబట్టి చెప్పడం వరకు నేను మిగతా విషయాలు మీరు చూసుకుంటాను. ఓకే,
అరే పెట్రో కత్తిరించుకొని వాడి ఎక్కి సిరియాకు బయలుదేరారు. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితో కూడా వెళ్ళింది. తెలుసు కదా డేరా కుట్టి వాళ్ళు కూడా డేరా కుట్టి దేవుని రక్షణ జ్ఞానం కలిగిన వారు, దేవుని పిలుపున్నవారు భార్య భర్తలు. అలాంటి కపుల్ ఎవరైనా కనబడితే నాకు భలే సందేహం ఉంటుంది. ఇద్దరు ఈక్వల్ గా ప్రభువు కోసం మంట కలిగ చేస్తున్నారు. పిఠాపురంలో ఒక కపుల్ ఉన్నారు, మేరీ అక్క అంట పిలుస్తాను నేను, జయపాల గారు. శ్రీకాకుళంలో మేమందరం ఒకేసారి చచ్చిపోయినా ఒకేసారి రక్షించబడ్డాం, ఒకేసారి బాప్తిసం పొందాం. ఆ భార్య మాత్రం ఇద్దరు ఈక్వల్ గా, అంటే ముందు ఆయన కొంచెం వంశాల ప్రాజెక్టులు సీనియర్ ఇంజనీర్ గా ఉండేవారు. ఆ మేరీ అక్క మాత్రం చాలా ఫైర్ తో ప్రభువు, చిన్న యవనస్తురాలు, కొత్తగా పెళ్ళైన చిన్న పాప వాళ్ళకి ఆ టైంలో బాప్తిసం పొందిన వెంటనే తను చాలా అద్భుతంగా సువార్త మేమందరం కలిసి చేస్తుండేవాడు. పిఠాపురం క్లాస్ అయిన తర్వాత ఆయన మెల్లగా ఆ తన భార్య చేస్తున్న సేవ చూసి ఎంతగా ఇన్స్పైర్ అయిపోయాడంటే ఆయన తన ఉద్యోగాన్ని రాజీనామా చేశాడు. విడిచిపెట్టేసి చిన్న చిన్న పిల్లలతో నానా ఇబ్బందులు పడుతూ పిఠాపురంలో సొంత ఇల్లు కొనుక్కున్నారు, చర్చ్ కట్టించారు, బైబిల్ కాలేజ్ పెట్టారు, కొన్ని పల్లెటూరులో చర్చెస్ కట్టించారు. మొన్న లాస్ట్ టైం నేను వెళ్ళాను, వీళ్ళు పల్లెటూరులో వాక్యం చెప్పాను. ఇద్దరు ఒక్కరి మీద ఒకరు పోటీ రావట్లేమనిపిస్తున్నారు, అంత ఫైర్ తో ప్రభు సేవ చేస్తుంటారు. అక్కడ ప్రిస్కిల్ల అప్పుడు 2000 ఇయర్స్ క్రితం వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ భూమి మీద కూడా దేవుడు అలాంటి కపుల్స్ పెట్టాడు. అలా ఉంటే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది. వాళ్ళ కోసం అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. రైట్, మేము ఎలాగా కాలేదనుకోండి, క్షమించండి, బస్సు నన్ను క్షమించాలి, మేము అలా కాలేదు. కానీ మా పిల్లలైతే సంతోషం మాకు. రేపు ఉదయం దర్శన మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు ఫైర్లో ఉంటే బాగుంటుంది. అలాగే సంజయ్ దర్శిని ఇద్దరు ప్రభు సేవ కోసం అద్భుతంగా వాడబడితే మాకు సంతోషం. కాబట్టి మనం కాకపోయినా మన పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. అంతే కదా, మన టైం అయిపోయింది, మన అవకాశం అయిపోయింది. మన పిల్లలు దేవుడు అటువంటి అవకాశం ఇస్తానేమో ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మీ మనసు విషయం నేనే మాట్లాడేస్తాను కదా, కొద్దిసార్లు అలా మాట్లాడతాం. రైట్, 19వ వచనం. వారు ఎఫెసుకు వచ్చినప్పుడు, అంటే ఎక్కడ కొరింథలు ఎఫెసుకు వచ్చారు, ఇప్పుడు ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు వాళ్ళని అక్కడ విడిచిపెట్టి, ఎవరిని, అకులా ప్రిస్కిల్లను విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మధ్యంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. అంటే తర్కం అంటే కదా, అంటే దెబ్బలం కాదు, గొడవ కాదు, నేను గెలవాలి అని యుగోతో మాట్లాడడం కాదు. పౌలు బతిమాలుతూ మాట్లాడతారు, తెలుసండి, బతిమాలుకుంటూ మాట్లాడతారు. కావలసిన మీరే చూడండి, చూడండి, ఇక్కడ ఈ వాక్యం ఉంది, గమనించండి, కోపపడకండి, కొంచెం ఓర్చుకోండి, కొంచెం నాకు టైం ఇవ్వండి. ఎస్, మీ మాట నేను వింటాను, నా మాట కూడా మీరు వినండి, ఇది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉంది అంటూ చాలా విధేయతతో ప్రేమతో తర్కిస్తారన్నమాట. తర్కం అంటే అక్కడ గొడవ అల్లరి అనుకోకండి మీరు. ఆ తర్కం అనే మాట వెనక చాలా సౌమ్యత ఉంటుంది. ఎందుకంటే పౌలు క్రీస్తుని పోలికలు నడుచుకుంటాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోమన్నాడు కదా. మరి యేసు ప్రభువు ఎంత ప్రేమగా మాట్లాడాడు. అలాగే యేసు పౌలు కూడా తర్కంలో ప్రేమ విధేయత అన్నీ ఉంటాయి. 20వ వచనం. వారు ఇంకను కొంతకాలం ఉండమని అతని వేడుకొనగా అతడు ఒప్పక, అర్థమైనా, దేవుని చిత్తం అయితే మీ యొక్కకు తిరిగి వచ్చునని చెప్పి వారి యొక్క సెలవు పుచ్చుకున్నాడు. సేవ అద్భుతంగా జరుగుతుంది. కానీ దేవుడు ఇక్కడి నుంచి కాదు అన్నాడు. ఇస్రాయేలు వాళ్ళు ప్రయాణం అవుతారు ఐగుప్తు నుండి కణానికి. ప్రయాణం అయినప్పుడు ఆ ఇక్కడ ఆ మేఘస్తంభం ఆగితే వీళ్ళు ఆగిపోవాలి, డబ్బు కాబట్టి ఎలా వేసేసుకోవాలి, చెట్లైపోవాలి. ఆ మేఘస్తంభం కథలో మొదలెట్టారు, బాబాయ్ మేఘస్తంభం కథలు పదాలు పదాలు పదండి, అన్ని డేరాలు కట్టుకొని ఆ ప్రత్యక్ష హుసలు కట్టుకొని మొత్తం జాగ్రత్తగా
అతను పడిస్తాడు. అది వారం కావచ్చు, రెండు వారాలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఆ దేవుని చిత్తం అంతే, దేవుడు నడిపింపు. కాబట్టి ఇక్కడ పౌలు కూడా అలాగే ఉన్నాడు. సంవత్సరం ఆరు నెలలు ఉన్నాడండి. ఓకే పౌలు, బ్యాగ్ ప్యాక్ చేసుకో, నెక్స్ట్ ఇంకో ప్లేస్ వెళ్దాం. దేవుడు చెప్పని వాళ్ళం కదా మనం, ఆయన కూడా మనతో ఉంటాడు, ఆయనతో మనం ఉంటాం, ఆయన పార్ట్నర్స్ మనం. కమాన్ వేరే ప్లేస్ ప్లేస్ కదా. అక్కడ ప్రజలు బతివాలనుకుంటారు, బాబు నువ్వు వచ్చినప్పటి నుంచి మా జీవితాలు బాగుపడ్డాయి, మా ప్రజలు మారుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, నీ వాక్యం మమ్మల్ని వెలుగులో కనిపించింది, ఇంతవరకు మూర్ఖత్వంలో ఉండిపోయాం, అమాయకత్వంలో ఉండిపోయాం, మా పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు ఎంతో బాగుంది, ఎంత దర్జాగా సంతోషంగా సత్యంలో ఉన్నాం మేము, మరి కొద్ది కాలం ఉండవా, మా పిల్లలు కూడా కొంచెం వాళ్ళు నేర్చుకునేవా, కొంచెం దయచేసి దయచేసి అంటే నో సారీ. మీరు ఎంతగా నన్ను ప్రేమించినప్పటికీ, ఎంతగా నన్ను గౌరవించినప్పటికీ, ఎంతగా నన్ను గెలపరిచినప్పటికీ నేను దేవుని మాట వినాల్సిందే. ఒకవేళ దేవుని చిత్తమైతే మూడో ప్రయాణంలో వస్తాం, నాలుగో ప్రయాణంలో వస్తాం, మళ్ళీ వస్తాను, దేవుడు నన్ను తీసుకొస్తాను అని వారి యొక్క సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెస్ నుండి బయలుదేరి డైరెక్ట్ ఎఫెస్ నుండి యెరూషలేముకు వచ్చారు. తర్వాత కైసరియ రేవున దిగి యెరూషలేముకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంత్యొకయకు వచ్చెను. పౌలు రెండో ప్రయాణకులతో ముగిస్తాడు. హల్లెలూయా. 22 వారాల పాటు మనం దేవుని ధ్యానం చేశాం, దేవుడు మనకు కృప చేశాడు. రేపు వచ్చే వరకు మనం మూడో ప్రయాణం స్టార్ట్ చేస్తాం. రెండో ప్రయాణం పాట రెడీ అయిపోయింది, దర్శన్ బాబు వీడియో చేస్తున్నాడు, అది అయిపోయిన వెంటనే మేము అందరికి పోస్ట్ చేస్తాం. మొదటి ప్రయాణం వీడియో పాట సాంగ్, వీడియో సాంగ్ మన దగ్గర ఉంది, రెండో ప్రయాణం వీడియో ఉంది. ఇప్పుడు మనం మూడో ప్రయాణం ధ్యానిస్తూ ఉండగా నేను పాట రాసేస్తాను, రికార్డ్ చేద్దాం, దాన్ని కూడా చేద్దాం. ఈ బైబిల్ నాలెడ్జ్ దేవుడు ఎందుకు మనకిస్తున్నాడు, ఈ టైంలో ఎందుకు ఇచ్చాడు, ఈ సంవత్సరం ఎందుకు స్టార్ట్ చేశాడు నాకు తెలియదు. అసలు నా అలవాటే కాదు ఇలాగా. ఎప్పుడైనా విన్నారా ఇలాగ నేను టెక్స్ట్ బ్లాక్ తీసుకుని ఇలా వరుసగా చెప్పడం ఎప్పుడు వినడం లేదు. నాకు ఎప్పుడు టాపికల్ మెసేజ్ వేస్తున్నాను, ఒక టాపిక్ తీసుకుందాం, కృతజ్ఞత, ప్రేమ, శత్రుత్వం, ఆదరణ, ఓదార్పు, ఒక టాపిక్ తీసుకుంటాను, తీసుకుని దాని మీద నార్మల్ బైబుల్లో ఎక్కడెక్కడ ఉందో చూసుకొని మీకు మాట్లాడి చెప్తాను, చివరికి ఒక కంక్లూజన్ ఇస్తాను, ఒక ఛాలెంజ్ చేస్తాను అది కదా. మరి ఇప్పుడు మన హిస్కియా క్యారెక్టర్తో స్టార్ట్ చేశాను, పౌలు గారికి వచ్చా, చూద్దాం దేవుడు ఎలా నడిపిస్తాడు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, బహుశా మీకు తెలిసేమో, మీ ఆత్మలు అబ్బా నాకు బైబుల్లో ఈ క్యారెక్టర్ సరిగ్గా అర్థం కావట్లేదు, పాస్టర్ చెప్తే బాగుంది అనుకున్నారేమో, ప్రార్థన చేశారేమో నాకు తెలియదు, దేవుడు నాలో ఆ ఆసక్తి పుట్టించాడు. అయితే ఒక విషయం చెప్పేస్తాను రహస్యం, నేను ఏ కామెంటరీ చదవట్లేదు, ఏ డిక్షనరీని చూడట్లేదు, జస్ట్ బైబుల్ చదివి మీకు బోధిస్తాను. నేను చెప్పే ప్రతి మాట పరిశుద్ధాత్ముడు నాలెడ్జ్ పలికిస్తున్నారు తప్ప నాకు ఎక్స్ట్రా నాలెడ్జ్ లేదు ఈ విషయాల్లో. అంటే నేను బైబిల్ కాలేజ్లో కూడా చదువుకోలేదు, ఈ సబ్జెక్ట్ మాకేం చెప్పలేదు. 7 సంవత్సరాలు నేను బైబిల్ కాలేజ్ చదువుకున్నాను, ఒక వన్ ఇయర్, తర్వాత 2 ఇయర్స్ ఫస్ట్, తర్వాత 1 ఇయర్, తర్వాత 4 ఇయర్స్. ఈ పర్టికులర్గా ఇలా క్యారెక్టర్ స్టడీ మీద నేనేం నేర్చుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం పలికిస్తున్నాడో అది పలుకుతున్నాను. కాబట్టి మీరు కూడా క్యారెక్టర్ స్టడీ మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్లు మొదలుపెట్టండి, పరిశుద్ధాత్మ మీ ద్వారా ఏం మాట్లాడతాడు, మీ కుటుంబంలో ఏం మాట్లాడతాడో చూద్దాం. రైట్, ప్రార్థన చేద్దాం, దయచేసి తల ఉంచండి, అమ్మ ప్రార్థన చేస్తారు మీరు, థ్యాంక్ యూ చేయడం. సర్వాధికారి సర్వ
పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎంతోమంది జనాలు ప్రశ్నించుకున్నప్పటికీనైనా మీ దయని బట్టి మీ కృప బట్టి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో ఆరాధన చేసుకోవడానికినైనా అయ్యానైనా ప్రభు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తల్లి ప్రభువా. నీకే కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాం ఆయన. అయ్యానైనా వాటి పరిచర్లో మీ తోడుగా ఉన్నందుకే స్తోత్రాలు. వాటి ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నా మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తల్లి ప్రభువా. అయ్యా నీకే వందనాలు పౌరుల గురించి నాయన ప్రభు. ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తల్లి ప్రభు. అయ్యా నాయన ప్రభు నాయన ప్రభు నన్ను పోలిగా నడుచుకుంటూ మాకు నేర్పించండి నాయన ప్రభు. మీరు అయ్యా నాయన ప్రభు నిన్ను పోలి నడుచుకున్నట్లు మేము కూడా మేము నడుచుకోవడానికి సహాయం చేయమని వేడుకొచ్చినంత ప్రయాణాల్లో ప్రభు అయ్యా పౌరు ప్రయాణాలు అన్నింటిలోనూ మీరు తోడుగా ఉన్న నడిపించారు తండ్రి. నీకే వందనాలు సువార్త పరిచయం అంతట్లోనూ మీరు తోడుగా ఉన్నారు తండ్రి. నీకే వందనాలు ప్రభు. అలాగే మేము చేసే పరిచయంలో కూడా ప్రభు మేము సువార్త చేయడానికి తగిన నాయన ప్రభు అయ్యా కృపను మాకు అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం తల్లి. ఎవరికి ఎలా మాట్లాడాలో మాకు నేర్పించండి తల్లి ప్రభు. ఎవరికి ఎలా సువార్త నాయన ప్రభు అందించాలో మాకు నేర్పించండి తల్లి. జ్ఞానమును అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం తల్లి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన అయ్యా నేను ప్రభు. ఎంతపడిన వాక్యాన్ని బట్టి నీకే వందనాలు. ప్రతి ఒక్క హృదయంలోనూ ఫలించడానికి అయ్యా నీ కృపను అనుగ్రహించమని చిన్న ప్రార్థన ముద్రవేసి భద్రపరచమని యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తల్లి. థ్యాంక్ యూ అమ్మా. మన కానుకలు సమర్పించుకుందాం. ఎవరు స్పెషల్ సాంగ్ అగస్టినా? నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే. ఒక పాపి మాకు ముఖ్యం. ధనము ధాన్యము కంటే ఒక పాపి మాకు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే. కావాలి బలియర్పణ కోరలే ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి బలియర్పణ
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ పాదశ్రంలో విత్తబడిన ఈ విత్తనాలు బట్టి స్తుతిస్తున్నాను. 30x, 60x, 100x నీ బిడ్డకు ప్రతిఫలం ప్రసాదించు. నానా, ఈ కానుక సేవలో, రాజ్యవ్యాప్తిలో, ఆత్మల సంపాదనలో, ఆత్మల పోషణలో నీ రాక కొరకు జనములు సిద్ధపరచట్లో ఉపయోగపడి సహాయం చేయండి. అప్పుల బాధ, వడ్డీలు, వాయిదాలు కట్టుకునే బాధ నుంచి నీ బిడ్డ విడిపించుతండి. ఆశ్చర్యకరమైన ఆర్థిక స్వాతంత్ర్యం, ఆర్థిక అభివృద్ధి ప్రసాదిస్తండి. నానా, నీ బిడ్డ వాదుకో ప్రభా, ధైర్యపరచు, బలపరచు. ఎవరెవరు ఆర్థిక విషయాన్ని నలిగిపోతున్నారో ఆ నలుగులాటి నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తాం. వారి గిన్నె నిండు పొరున్నట్టుగా చేయమని ప్రార్థిస్తున్నాం. దశభాగం ఇచ్చి, కృతజ్ఞతార్పణ ఇచ్చి, మొక్కుమలని ఇచ్చి, ప్రత్యేక అర్పణ ఇచ్చి, ప్రథమ ఫలాన్ని ఇచ్చి నిన్ను ఘనపరిచేవాడిని నువ్వు ఘనపరుస్తావు కదా తండ్రి. నేను స్తుతిస్తాం, ఘనపరుస్తాం తండ్రి. మరి ఇప్పుడు అందరూ వెళ్తుండగా వారి వారి మార్గాలు తోడు ఉండు, క్షేమమైన ప్రయాణం వాళ్ళకి వారు ఎక్కి దిగే వాహనాలు చుట్టూ ఈ దూతులు కాపుదలు ప్రసాదించు. ఈ రోజంతా నీ వాక్యం ధ్యానించుకుంటూ, నీ నామాన్ని ఘనపరచుకుంటూ ప్రభు ఈ రోజు శ్రేష్టమైన దినంగా గడపడానికి సహాయం చేస్తాం. నీవే మహిమ పొందమని ప్రతి వారి వారి అవసరాలు తీర్చి తృప్తిపరచి నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచకుండా రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం పరలోకమును నెరవేర్చున్నట్టు భూమిని నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమైన మాధించి మరి అపరాధం చేసి వాళ్ళని క్షమించే ప్రకారం వాళ్ళు క్షమించి శోధంలో తేకీని తప్పించి రాజ్యం శక్తి మహిమ నిరంతరం ఇవ్వండి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ యేసు ప్రభు రాకడ వరకు ఎదురు చూస్తున్న సకల జనాంగములకు తోడై ఉండి వర్ధిన చేయనగాక. కుమార శుద్ధాత్మ కొను స్తుతి మహిమలు కలుగుగాక. ఆదినేపుడు ఎల్లప్పుడు అయినట్టు యుగముల శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. చేసుకోండి, ఇంటికి ప్రార్థన చేసుకోండి. మరి అందరినీ